దేవునికి స్తోత్రములు. మనిషి ప్రధాన కర్తవ్యం ఏంటి ఈ భూమి మీద అన్న విషయాన్ని మనం నిన్న చూసాం. మనిషి యొక్క ప్రధాన కర్తవ్యం దేవుణ్ణి మహిమపరచడం ఒకటే కాదు, రెండోది కూడా ఉంది. ఏంటి అంటే ఎల్లప్పుడూ దేవుని ఎంతో సంతోషించడం. నిజంగానే దేవుడు మనిషిని ఏమని ఆశపడ్డాడంటే ఆయన గణపరచడం ఒకటే కాదు, ఆయన మహిమపరచడం ఒకటే కాదు. మనిషి జీవితం మనిషి ఉనికి ఎందుకు ఉంది అంటే ఆయన గణపరచడం వరకు మాత్రమే కాదు, రెండోది ఎల్లప్పుడూ దేవుని ఎందుకు సంతోషించడం, అది దేవుడు ఆశపడ్డాడు. అందుకే దేవుడు మనిషిని చేసినప్పుడు ఆయన ఏమనుకున్నంటే వాడితో నాకు సహవాసం కావాలి, కలిసి ఉండాలి, ప్రేమానురాగాలు పంచుకోవాలి అని దేవుడు ఆశపడ్డాడు. అందుకే దేవుడు సృష్టిలో ఏ జీవితోని కూడా దేవుడు సహవాసం చేసినట్టు లేదు, కానీ ప్రతి చల్లపోట ఆదాం అవ్వలతో ఆయన మాట్లాడుతున్నట్టుగా, ఆయన వచ్చి వారితో కలిసి సహవాసం చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. కాబట్టి దేవుడు ఏం ఆశపడ్డంటే మనుషులు తనతో సహవాసంతో తనతో కలిసి ఉండి తన మీద ప్రేమతో నన్ను బట్టి వాళ్ళు సంతోషించాలి అని దేవుడు ఆశపడ్డాడు. కానీ ఈరోజు ప్రపంచం అంతా ఎలా అయిపోయిందంటే తమ సంతోషాలు ఆనందాలు డబ్బు సంపాదించడంలోను, లేదా వైన్ తాగడంలోను, స్నేహితులతో కాలం గడపడంలోను, లేదా ఆటలు ఆడడం, గేమ్స్ ఆడితే సంతోషం అండి, నాకు సంతోషం కోసం పలానా గేమ్ ఇష్టం అని మాట్లాడడం, సంతోషం కోసం చెత్త జోక్స్ని వినడాలు, లేదంటే వాటిలో ఆనందపడ్డాలు, సినిమా చూస్తే సంతోషం అండాలు, బంగారంలో సంతోషం. ఈరోజు మనిషి సంతోషం కొరకు ప్రపంచంలో చాలా వాటిని వెతుక్కుంటున్నాడు, కానీ లోకాన్ని కలిగించిన దేవుడితో కలిసి ఉండడం నాకు సంతోషం అన్నవారు తగ్గిపోతున్నారు. కాబట్టి దేవుడైతే అలా అనుకోలేదు, దేవుడు నన్ను నాతో పాటు వాడు సంతోషించాలి, వాడు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి మనిషి అని దేవుడు ఆశపడ్డాడు. కానీ లోకాన్ని కలిగించిన దేవుణ్ణి మనిషి విడిచిపెట్టి తమ సంతోషాలు ఈ లోకంలో ఉన్నాయి అన్నట్టుగా ప్రపంచం అంతా ప్రాకులాడుతుంది. అందుకనే బైబిల్ అయితే ఇది మనిషి గాడి తప్పిపోయాడు, గురి మిస్ అయిపోయాడు. అందుకే మనిషి ఒక దాంట్లో సంతోషాన్ని వెతుక్కున్నప్పుడు అది దొరకనప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్తాడు, దాంట్లో దొరకనప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్తాడు, ఆఖరికి వ్యసనక్రాంతుడిగా బాధతో వాడు జీవితాన్ని ముగిస్తున్నట్టుగా మనం చాలా గొప్పవారిని కూడా ఈ లోకంలో మనం చూడొచ్చు. కానీ నిజంగా దేవుళ్ళు మనం సంతోషించడం సాధ్యమా? అలా ఎవరైనా దేవుడిని బట్టి మాత్రం సంతోషించి ఈ లోకంలో ఉన్నవాటి కంటే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి సంతోషించిన వారు ఉన్నారంటే 100 రూపాయలు బైబిల్ ఉన్నారు అంటుంది. అలా మనం ఉండాలి అని కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి మన ఉనికి ఎందుకు ఉందంటే దేవుని కనపరచడమే మాత్రమే కాదు, దేవుడితో దేవుడిలో మనం సంతోషించాలి అన్నది బైబిల్ చెబుతుంది. బైబిల్లోంచి ఆ సత్యాన్ని మనం ఈరోజు గమనిద్దాం. 16వ కీర్తన 5వ వచనం నుండి 11 వరకు మనం చదువుకోవచ్చు. అందులో 3 వాక్యాలు మనం చదువుకుందాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమని కాపాడుచున్నావు. మనం గమనిస్తే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు నీవే నా భాగం, నీవే నా వాట అంటున్నాడు, నాకు ఉనికికి నువ్వే ఆధారం, నీవే నా భాగం. మీరు గమనించండి, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనకు చాలాట్లో వాటాలు వంతులు మనకి ఉన్నాయి, సంపాదించుకున్నాం. కానీ బైబిల్లో భక్తుడు అంటున్నాడు నీవే నా భాగం. మనం గమనిస్తే పాత నిబంధనలోని లేవీయులకు దేవుడు ఆస్తిపాస్తుల్ని భూభాగాలని వారికి పంచలేదు. పంచుకుంటే ఏం చెప్పాడంటే నేనే మీకు ఆస్తిని, నేనే మీకు భాగాన్ని, నేనే మీకు ఆధారాన్ని, మీరు బ్రతకడానికి నా మీద ఆధారపడండి అనే మాటలు లేవీయులకి దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ కీర్తనకారుడు కూడా అంటున్నాడు నీవే నా భాగము నేను అనుకుని చున్నాను అంటున్నాడు. చదువుదాం మరొకసారి సంఖ్యాకాండం 18:20 మనం చదివితే, మరి యెహోవా అహరోను ఇట్లను వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. కాబట్టి దేవుడే వారికి స్వాస్థ్యం, దేవుడే వారి ఆస్తి, దేవుడే వారికి ఆధారం. ద్వితీయ దశకాండం 10:9 కూడా ఈ మాటనే మరికాస్త ఆయన వివరిస్తున్నాడు. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమైనను పొందలేదు, మీ దేవుడిని యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యం. కాబట్టి దేవుడే వారికి ఆస్తి, దేవుడే వారికి ఆధారం, దేవుడే వారికి ఆస్తి, దేవుడే వారికి స్వాస్థ్యం అని లేవీయులకి దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి వారి వాట ఏంటి, వారు ఎవరి మీద ఆధారపడ్డారు, ఎవరిని బట్టి వాళ్ళు బతుకుతున్నారంటే లేవీయులు దేవుని బట్టే, దేవుని బట్టే బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడు. అంతేకాదు ఇది పాత నిబంధన అయితే, కొత్త నిబంధనలో మనం చూస్తే దేవుడు నమ్ముకున్న వారందరూ కూడా యాజకులు అనే మాటని దేవుడు ఉపయోగించాడు. 2 పేతురు 2:9 మనం దేవుడికి సొత్తైన ప్రజలమి, పరిశుద్ధ యాజకులమి, రాజులైన యాజక సమూహము అని రాయబడింది. కాబట్టి ఈరోజు మనంతా యాజకులమి, దేవుడు విశ్వాసులు అందరూ కూడా యాజకులే.
ఆ పాస్టర్లు మాత్రమే యాజకత్వం చేస్తారు మిగిలిన వారు చేయరు అనే భావన ఎక్కువ మంది అలా నేర్పుతున్నారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. మనమంతా దేవుడికి యాజకులమి, పరిశుద్ధ జనాంగం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు మన వాట, మన ఆస్తి మనం ఆధారపడవలసింది. ఆయన్ని బట్టే బ్రతకాలి, ఆయన్ని బట్టే ఆనందించాలి. కాబట్టి దేవుడిని బట్టి మాత్రమే మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని నీవే నా భాగమని నేను అనుకొని చున్నాను, నా స్వాస్థ్య భాగాన్ని నువ్వే కాపాడుతున్నావని 5వ వచనంలో చెప్పాడు. 9వ వచనం కూడా మనం చూద్దాం. కీర్తన 16:9 మనం చూద్దాం. నిజంగా అలా బ్రతికిన వారు ఉన్నారంటే 100 రూపాయలు మనకి యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించున్నది. అందువల్ల నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. నిజంగానే యేసుక్రీస్తు వారి గురించి ఈ రాయబడిన ఈ లేఖనాల్లో యేసుక్రీస్తు పాత నిబంధనలు కావచ్చు, కొత్త నిబంధనలు కావచ్చు, ఆయన శ్రమల పాలయ్యాడు, కష్టంలో ఉన్నాడు, దుఃఖించాడు, ఏడ్చాడని బైబిల్ చెప్తుంది. యశగ్రంథం 53:3 చివరి వరకు ఉంటుంది. ఆయన నలగొట్టబడ్డాడు, వ్యసనక్రాంతులు అయ్యాడు, మన దోషశిక్ష అంతా ఆయన మీద పడింది అని యశగ్రంథం చెప్తుంది. మన వ్యాధులు, మన రాజ్యభారం ఆయన మీద ఉంది అని మనకి యశగ్రంథం కావచ్చు, పాత నిబంధన కావచ్చు, మెస్సీ గొర్రెలు కాపరని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయని. ఇక్కడ పాత నిబంధన అంతా ఏం చెప్తుందంటే యేసు ప్రభు శ్రమ పడ్డాడు, నలిగిపోయాడు, ఏడ్చాడు. కొత్త నిబంధన కూడా ఏం చెప్తుందంటే సువార్తలు మనం గమనించినప్పుడు ఆయన పట్టణం సమీపించి ఏడ్చాడని, దుఃఖపడ్డాడని, మనోవేదన పడ్డాడని, ఆయన సిలువకు వెళ్లే ముందు ఆయన ఎంతగా ఆయన చెమట రక్తంగా మారిందని, వ్యాధను అనుభవించాడని, అంతేకాదు కలువరి సిలువులు ఆయన ఎంత నరక యాతన, ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు. ఇది కొత్త నిబంధన కూడా చెప్తుంది. కానీ ఇక్కడ మనం కీర్తనకాడు చూస్తే ఆయన హర్షిస్తున్నాడు అని రాయబడుతుంది. నిజంగానే యేసుక్రీస్తుకి సంతోషం ఉందా? దేంట్లో ఆయనకి సంతోషం ఉంది? నిజంగానే ఆనందపడుతున్నాడా? అలాంటి సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయంటే నిజంగానే ఆయన భౌతిక పరమైన వాటిని బట్టి కాక దేవుణ్ణి బట్టి 100 రూపాయలు ఆయన సంతోషించినట్టుగా బైబిల్ చెప్తుంది. మనం బైబిల్లో నిజంగా దేవుణ్ణి బట్టి సంతోషించవచ్చా అంటే సంతోషించవచ్చు. ఆయన్ని బట్టి మనం సంతోష ఆనందాలతో ములుగు తేలొచ్చు అని యేసుక్రీస్తుని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం మనం ఒకసారి యోహాను సువార్త 15:11 చూద్దాం. 15:11 కానీ లోకా సువార్తలో కూడా ఆయన పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి అనే మాట మనకు కనబడుతుంది. మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు చెప్తున్నాను. అంటే యేసుప్రభు సంతోషం ఉంది. ఆ సంతోషం అనేది భౌతిక పరమైనది కాదన్నమాట. దేవుడితో ఆయనకున్న బంధం బట్టి, అనుబంధాన్ని బట్టి, దేవుడిని మహింపరచడాన్ని బట్టి ఆయన అంటున్నాడు, నాకున్న సంతోషం మీకు కూడా ఉండాలి. నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు, సిలువుకి వెళ్ళే ముందు రోజు ఆయన చేస్తున్న ప్రార్థనలు అంటున్నాడు, నాకున్న సంతోషం మీకు కూడా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. 17వ అధ్యాయము యోహాను సువార్తలోనే 13వ వచనం కూడా చూద్దాం. ఇప్పుడు నేను ఎద్దకు వచ్చున్నాను, నా సంతోషం వారి ఎందు పరిపూర్ణ అవునట్లు ఈ లోకమందు ఈ మాట నేను చెప్పుచున్నాను. నీ ఎందు నా సంతోషం పరిపూర్ణం అన్నట్లుగా ఈ మాట నేను చెప్తున్నాను. కాబట్టి యేసుప్రభు సంతోషంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే దేవుణ్ణి బట్టి, దేవుడితో ఆయనకున్న సన్నిహితాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి, ఆయనతో గడుపుతున్న సహవాసాన్ని బట్టి యేసుక్రీస్తు వారు సంతోషిస్తున్నట్టుగా బైబిల్ మనకి 100 రూపాయలు చెబుతుంది. అవును, నిజంగానే ఈ లోకంలో తాత్కాలికమైన సంతోషాలు, వాడిపోయే సుఖ సౌఖ్యాలు, వాటిల్లో ప్రపంచం సంతోషాన్ని వెతుక్కుంటే శాశ్వతుడైన దేవుడితో, అనంతకాలం ఉండే దేవుడితో అక్షయమైన సంతోషాన్ని మనం పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాదు కలువరి సిలువులు ఆయన అవమానాలు, ఆయన సృష్టికర్త అయ్యుండి, దేవుడయ్యుండి ఆయన అనుభవించిన అవమానాలు ఈ లోకంలో ఎవరు అనుభవించి ఉండరు. ఆయన స్థాయి తగ్గట్టు మనం ఆలోచిస్తే ఆయనప్పటికి కూడా యేసుప్రభు ఎలా ఓర్చుకున్నాడంటే ఆ సూత్రాన్ని ఆయనే చెప్తున్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 12:2 మనం గమనిస్తే అక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని, ఎలా ఇంత అవమానాన్ని ఓర్చుకున్నావయ్యా, ఉమ్ము పూసినప్పుడు, నిన్ను కొట్టినప్పుడు, నిన్ను కాని మాటలన్నీ అనేటప్పుడు యేసుప్రభు ఎలా ఓర్చుకున్నాడు, ఆ శ్రమలు ఎందుకు ఓర్చుకున్నాడు అంటే దానికి కారణాన్ని అక్కడ ఆయన చెప్తున్న సూత్రాన్ని మనం గమనిద్దాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. అంటే యేసుప్రభుకి ఏదో ఆనందం ఉందన్నమాట. అది మనుషులు చూసేది కాదు, మనుషులకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే దేవుడికి అనుకున్న, ఆయన చేస్తున్న దేవుడి చిత్తాన్ని, ఆయన నెరవేరుస్తున్న మహాయాగాన్ని ఏమని సంతోషం ఉండొచ్చు? నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను,
అనేనా సంతోషం ఉండాలి, లేదా దేవుడి యొక్క చిత్తాన్ని పరిపూర్ణ నెరవేర్చి మానవ జాతిని నశించిపోతున్న వారిని ఆయన దగ్గరికి నిత్యరాజ్యం నడిపిస్తున్నాను అనేనా సంతోషం ఉండాలి, దేవుడి యొక్క చిత్తాన్ని సంపూర్ణం చేస్తున్నాను అనేనా ఆయన సంతోషం ఉండాలి. నిజంగా ఆయన అంటాడు, తన ఎదుటి ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుడి సింహాసనం ఎదుట కుడిపార్శ్వము నాశనుడే. కాబట్టి యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఆయన సిలువ యాగాన్ని అవమానాలని ఆయన నిర్లక్ష్యపెట్టాడు అని మనకు కనబడుతుంది. కాబట్టి యేసు ప్రభు దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాడు అని మనం బైబిల్ నూటి నూరు పళ్ళు చెబుతుంది. మరి అంతేకాదు, నిజంగా ఎవరికైతే ప్రేమ ఎక్కువ ఉంటుందో వారు తన భర్తతో అంటుంటారు, ఏమండి ఎన్నున్నా నాకు ఎందుకండి, మీరుంటే చాలు అని. నిజంగానే భార్య మీద ప్రేమ ఉన్న వాళ్ళకి ఏమున్నా లేకపోయినా పర్లేదు నువ్వు ఉంటే నాకు చాలు అని భార్యతో మాట్లాడుతుంటారు. అలాగే చాలామంది తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించి పిల్లలు విదేశాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎంతో మానసికంగా ఆ తల్లిదండ్రులు అంటుంటారు, ఇన్నున్నా ఏం ప్రయోజనం అండి, మా పిల్లలు నాతో లేరు అంటారు. కాబట్టి ప్రేమ సత్య నిజమైన ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అవతల వ్యక్తి మీద వారుంటే నాకు చాలు అంటారు. అలాగే పిల్లల్ని ఒకవేళ మన దూర ప్రాంతాల్లో పెట్టి వారిని పట్టించుకోకపోతే చాలామంది ఎంట్రీలు ఇచ్చినప్పుడు ఎన్నున్నా ఏం ప్రయోజనం, మా నాన్నగారు నాతో సమయాన్ని గడపట్లేదు అంటున్నారు. కాబట్టి ఉన్నా లేకపోయినా మా తల్లిదండ్రులతో ఉండాలి అని ఆశపడే పిల్లలు ఉన్నారు. కాబట్టి సర్వలోకాన్ని కలిగించిన దేవుడు నాకు ఉండాలి, ఆయనతో నేను ఉండాలి, ఆయనతో నాకు సంతోషం అనేవారు ఉన్నారా అని దేవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడు. భార్య ఉంటే చాలు, భర్త ఉంటే చాలు, తల్లిదండ్రులు ఉంటే చాలు, పిల్లలు ఉంటే చాలు నాకు అని అనేవారు మాటలు మనం విన్నాం. అయితే దేవుడు ఉంటే చాలు నాకు, ఆ దేవుడితో నేను సహవాసం కలిగి ఆయనతో నేను సంతోషించాలి అనేవారు మనకు కనబడట్లేదు. కానీ అలా కనబడేవారు బైబిల్లో లోకంలో కూడా కొంతమంది భక్తులు కనబడుతున్నారు. 1473 కీర్తన 25-26 భక్తుడు ప్రార్థన, భక్తుడు విన్నపం మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మాటని పాట కింద చాలాసార్లు మనం కూడా పాడుతుంటాం, కానీ నిజ జీవితంలో నిజంగా దేవుడు ఉంటే చాలు, దేవుడితో నాకు ఆనందం సంతోషం, శాశ్వతుడైన దేవుడితో, అనంత ప్రేమ కలిగిన దేవుడితో, కృపగలిగిన దేవుడితో ఆయనతో ఉండే ఆయన్ని బట్టి సంతోషించేవారు ఎంతమంది ఉన్నారు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోని ఏది కూడా నాకు అక్కర్లేదు, నా శరీరము నా హృదయమును క్షీణించిపోయిన నేను దేవుడు నిత్యము నా హృదయంలో ఆశ్రయ దుర్గము స్వాస్థ్యమే అన్నాడు. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది లేకపోయినా పర్వాలేదు. నిజంగానే దేవుణ్ణి బట్టి సంతోషించేవారు ఉన్నారు. అబకు గ్రంథంలో, అగ్గ్య గ్రంథంలో, సూర్యుడు సాలలో లేకపోయినా, పంటలు పండకపోయినా, ద్రాక్ష చెట్లకు తీగులకు ద్రాక్షకాయలు లేకపోయినా, కట ఆస్తులున్నా లేకపోయినా దేవుణ్ణి బట్టి సంతోషించేవారు బైబిల్లో మనకు కనబడుతున్నారు. యోబు గారు పిల్లలందరూ చనిపోయారు, ఆస్తులన్నీ పోయాయి, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ఆయన స్తుతికోట అన్నప్పుడు పెట్టాడు. 144 కీర్తన 15 కూడా మనం చదివితే ఒరిజినల్ హీబ్రూ పదాలకు అర్థాలు ఏంటో మనం ఒకసారి ధ్యానిద్దాం. 144 కీర్తన 15 చదువుదాం. ఇట్టి స్థితిగతులు కలవారు ధన్యులు, యెహోవా తమ దేవుడుగా కలిగిన వారు జనులు ధన్యులు. ధన్యులు అనే ఈ పదానికి అర్థం ఏంటంటే అదృష్టవంతులు అని అర్థం హెబ్రీ పదం ప్రకారంగా. అంతేకాకుండా ధన్యులు అంటే ఆనందంగా ఉండేవారు అని చెప్పబడుతుంది, ఆనందకరమైన స్థితిలో ఉన్నవారు అని పాత నిబంధనలో హెబ్రీని బట్టి ఆ పదాలు రాయబడ్డాయి. కాబట్టి మనం గమనిస్తే ఎవరు ఆనందంగా ఉండేవారు అంటే దేవుణ్ణి బట్టి వారు ఆనందంగా ఉంటారు, ఆనందకరమైన స్థితిలో ఉంటారు దేవుణ్ణి బట్టి, లోకంలో భౌతికపరమైన వాటిని బట్టి కాదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుణ్ణి బట్టి సంతోషించగలిగే గొప్ప స్థితి మనకందరికీ ఉండాలని, అది నిత్యం ఉండే సంతోషం. ఎందుకంటే దేవుడు నిత్యం ఉండేవాడు, ఈరోజు ఉండి రేపు పోయేది కాదు. ఈరోజు డబ్బును బట్టి నువ్వు సంతోషిస్తే అది ఈరోజు ఉంటుంది రేపు ఉండదు, ఆరోగ్యాన్ని బట్టి అందాన్ని బట్టి లేదు ఇంక దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావో అవన్నీ కూడా తాత్కాలికమైనవి. కానీ శాశ్వతం ఉండే దేవుడు, అనంతరైన దేవుడు, అన్నీ ఇచ్చిన దేవుడు, ఆయన్ని బట్టి సంతోషించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనిషి యొక్క విద్యుత్ ధర్మం ఏంటి అంటే, మనిషి యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే దేవుని మహింపరచడం, దేవుణ్ణి బట్టి దేవుడిలో ఎల్లప్పుడూ సంతోషించడం. ఈ విషయాన్ని బైబిల్ పదే పదే చెప్తుంది. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 4:4 వచనంలో ప్రభుని బట్టి ఆనందించండి, మరలా చెప్పుతును ఎల్లప్పుడూ మరి ప్రభునందు ఆనందించండి. కాబట్టి మన ఆనందాలు సంతోషాలు దేవుణ్ణి బట్టి, సమస్తాన్ని కలిగించిన దేవుణ్ణి బట్టి తప్ప క్షణికాలం ఉండే తాత్కాలికమైన భౌతికపరమైన చిన్న చిన్న వాటిని బట్టే మనిషి సంతోషిస్తున్నాడు, తర్వాత దుఃఖంలోకి వెళ్తున్నాడు. 119 కీర్తనలో 1-2 వచనాలు కూడా మనం చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారందరూ ధన్యులు. అండి, ఎవరో ధన్యులైన దగ్గర ఆనందంగా ఉండేవారని పెట్టుకోండి, ఆనందకరమైన స్థితిలో ఉండేవారని పెట్టుకోండి, అదృష్టవంతులను పెట్టుకోండి. ఎందుకంటే ఎబ్రి పదాలు అవే అర్థాలు. ఎవరు
దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారో వారు ఆనందంగా ఉంటారు. దేవుడి మాట ఎవరు వింటున్నారో, దేవుడిని ఎవరు ఆరాధిస్తున్నారు, దేవుడికి ఎవరు లోబడుతున్నారు? కాబట్టి హృదయపూర్వకంగా అన్ని వెతికే వారు ధన్యులు. కాబట్టి ధన్యులు అంటే ఆనందకరమైన స్థితిలో ఉన్నవారని, ఆనందంగా ఉన్నవారని అర్థం. కాబట్టి ఎవరు ఆనందంగా ఉంటారు, ఎవరు ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటే దేవుడిని బట్టి దేవుడితో ఉన్నవారని. చదువుదాం మరొకసారి రోమీయులకు రాసిన పత్రిక 14:10. దేవుడి రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందు ఆనందము. కాబట్టి మనం ఆనందంగా ఉండాలి. నువ్వు దేవుడి రాజ్యంలో ఉన్నావు అంటే, దేవుడితో ఉన్నావు అంటే అని అంటున్నాడు. నీతి, పరిశుద్ధత, సమాధానం, మనం ఆనందంగా ఉండాలి, దేవుడిలో ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అంతా అక్కడ ఉన్నవారంతా దేవుడిని బట్టి ఎల్లప్పుడూ సంతోషిస్తూ మహాదేవుడు రక్షకుడిని కలిగి ఉన్నారని సంతోషంతో హృదయం నిండా ఈ లోకంలో వారు పేదవారు అయి ఉండొచ్చు, అందవలేకపోవచ్చు, ఇంకోటి 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 కావచ్చు, అవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి. మహాదేవుడిని కలిగి ఆయన్ని బట్టి సంతోషించి మన యొక్క జీవిత పరమార్థాన్ని, మన యొక్క ప్రథమ కర్తవ్యాన్ని మనం నెరవేర్చి దేవుడు మనకు నియమించిన గురిని మనం కలిగి జీవిద్దాం. దేవునికి స్తోత్రాలు.